మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు వినోద్ కుమార్, నేను ఒక మొమెంటం ఇన్వెస్టర్ని. స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనాలంటే అయితే బాటంలో ఉంటాయి, బ్యాడ్ న్యూస్ ఉంటుంది, లేదంటే గుడ్ న్యూస్ వల్ల స్టాక్స్ బాగా పెరుగుతూ ఉంటాయి, ఏ స్టాక్ కొనాలో తెలియదు. సెకండరీ మార్కెట్ ఆల్వేస్ కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంటుంది. అదే ప్రైమరీ మార్కెట్ అనుకోండి, కొత్తగా మార్కెట్లోకి షేర్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం ఐపీఓ అంటాం, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. గత సంవత్సరంగా ఆల్ ఐపీఓస్ మంచి ప్రీమియంలో లిస్ట్ అవ్వడం, ఎవరికైతే షేర్స్ అలాట్మెంట్ వచ్చిందో మంచి ప్రాఫిట్స్ రావడం జరిగింది. సో 2 ప్లాట్ఫామ్స్, ఒకటి సెకండరీ మార్కెట్లో నార్మల్ మార్కెట్, రెండోది ఎస్ఎంఈ మార్కెట్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. ఆ పర్టికులర్ సెగ్మెంట్లో కూడా ఐపీఓస్ రావడం జరుగుతుంది. సో కరెంట్గా ఏ ఐపీఓస్ అవైలబుల్ ఉన్నవి, ఏ ఐపీఓస్ వచ్చే అవకాశం ఉంది, వీటి గురించి మనం ఎలా స్టడీ చేయొచ్చు, వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకున్నాక మనకు అప్లై చేశాక ఐపీఓస్ అలాట్మెంట్ రాకుంటే అలాంటి స్టాక్స్ని ఏం చేయాలి, ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అసలు ఈ ఐపీఓని అప్లై చేయొచ్చా, ఒకవేళ మనకు అలాట్మెంట్ రాకుంటే వీటిని ఎలా మనం బై చేయాలి. మనం ట్రేడింగ్ అకౌంట్కి వెళ్ళామనుకోండి, అన్ని లిస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ మై ట్రేడింగ్ అకౌంట్, సో వాట్ ఐఎమ్ డూయింగ్, గోయింగ్ టు బిట్స్. ఈ బిట్స్లో ఐపీఓ సెక్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు అన్ని ఐపీఓస్ లిస్టు ఇక్కడ ఉంది. సో ఇఫ్ యూ సీ, దీస్ ఆర్ క్లోజ్డ్, అంటే ముక్క ప్రోటీన్స్ క్లోజ్డ్, అంటే ఐపీఓ ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది, మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది, అండ్ సెకండరీ మార్కెట్లో ఇవి కరెంట్గా ట్రేడ్ కూడా అవుతున్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు నో ఇప్పుడు కరెంట్గా ఏం రేట్లో ట్రేడ్ అవుతున్నాయి, ఎలా ఉంది అనుకుంటే, మనం ఇక్కడ ముక్క ప్రోటీన్స్ సెలెక్ట్ చేసుకొని దీన్ని చార్ట్ ఓపెన్ చేయగలిగితే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మనం చూసుకోవచ్చు. దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకుందాం, చేసుకుంటే మనం చూడవచ్చు. సో ఈ స్టాక్ ఏమైందండి, 44లో లిస్ట్ అయ్యి కరెంట్గా 38లో ట్రేడ్ అవుతుంది, హెవీ సెల్లింగ్ వాల్యూమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. నౌ ఈ పర్టికులర్ ముక్క ప్రోటీన్స్ మనం అప్లై చేసామనుకోండి, మనకు అలాట్మెంట్ రాలేదు. సింప్లెస్ట్ ఫామ్ టు కన్సిడర్ బయింగ్ ముక్క ప్రోటీన్ ఈజ్, మనకు ఫండమెంటల్స్ తెలిసి మంచి ప్రైస్ ఎక్కడుంది, ఎక్కడ కొనొచ్చు అని మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే ఆ ప్రైస్ వచ్చినప్పుడు కొనడం, అది ఫండమెంటల్గా అనలైజ్ చేసి చేయడం. నెక్స్ట్ టెక్నికల్గా, టెక్నికల్గా ఏంటంటే ఈ పర్టికులర్ స్టాక్ ఎప్పుడైతే ప్రీవియస్ హై ఎక్కడైతే 44 వచ్చిందో, ఆ 44ని క్రాస్ చేయగలిగింది అనుకోండి, అప్పుడు మనం బై చేయడం. సో మీకు ఎగ్జాంపుల్ కోసం రీసెంట్గా ఐనాక్స్ ఇండియా చూస్తాం. ఐనాక్స్ ఇండియా ఎవరికైతే అలాట్మెంట్ రాలేదో, ఐనాక్స్ ఇండియా చార్ట్ నేను వీక్లీ చార్ట్ ఓపెన్ చేశాను, ఇక్కడ లిస్టింగ్ అయింది, 975-950 ప్రాంతంలో లిస్టింగ్ అయ్యి అక్కడి నుంచి కరెక్షన్ రావడం జరిగింది. అగైన్ 800 లెవెల్స్ నుంచి పికప్ అవుతూ మంచి వాల్యూమ్స్తో ఈ ప్రీవియస్ హై, లిస్టింగ్ రోజు హై ఏదైతే 990,000 ఉండిందో అది క్రాస్ చేసి ఆ లెవెల్ పైన క్లోజ్ చేసుకొని మంచి వాల్యూమ్తో క్లోజ్ అయ్యింది. సో ఇక్కడ మనం బై చేసుకొని ఈ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెట్టేసుకుంటే 1000 దగ్గర వచ్చిన బై ఆల్మోస్ట్ అది 1300 వరకు వెళ్ళింది. సో సింప్లెస్ట్ ఫామ్, ఐపీఓ లిస్టింగ్ అయిన ఐపీఓలో మనకు షేర్స్ అలాట్మెంట్ రాకుంటే ఇలాంటి రీసెంట్ హై, లిస్టింగ్ రోజు హైని క్రాస్ చేసి వాల్యూమ్తో క్రాస్ చేసినప్పుడు బై చేసేసి హోల్డ్ చేయడం, 10%, 20%, 30% టార్గెట్గా మనం ఫిక్స్ చేసుకొని, ఏదైతే బ్రేక్అవుట్ క్యాండిల్ అంటాం వీటిని, ఈ క్యాండిల్ యొక్క బాటమ్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవడం. దిస్ ఇస్ ద సింప్లెస్ట్ మెథడ్ అండ్ థంబ్ రూల్ మెథడ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. లేదు అంటే ఈ లిస్టింగ్ అయ్యాక 800 దగ్గర వచ్చినప్పుడు ఫండమెంటల్గా మనకి ఇది బెస్ట్ స్టాక్, వీ కెన్ బై అట్ 800, ఎందుకంటే దీని వాల్యుయేషన్ ఇలా ఉంది, దీని ఫండమెంటల్స్ ఇలా ఉంది, 800 ఇస్ ద త్రూ అవే ప్రైస్, వీ కెన్ డెఫినెట్లీ బై అని మనం అనలైజ్ చేసుకోగలిగితే మనం 800 దగ్గర కూడా బై చేయడం చేసుకోవచ్చు. ఇది సింప్లెస్ట్ ఫామ్. నౌ మనం ఫస్ట్ ఐపీఓస్కి అప్లై ఎలా చేయాలి, ఎలా డిసైడ్ చేయాలి. సో దీస్ ఆర్ ద స్టాక్స్ కరెంట్లీ బీయింగ్ ప్రొవైడెడ్ అవైలబుల్ ఫర్ అప్లైయింగ్. సో పాపులర్ వెహికల్స్, సిగ్నోరియా, పిఏఎస్బి, ప్రాథమ్, రాయల్ అండ్ క్రిస్టల్,
ఈ ఐపీఓస్ అవైలబుల్ ఉంది. ఇందులో మీరు చూడండి, పాపులర్ వెహికల్స్ 14,000 అట్ 50 క్వాంటిటీ. సో దిస్ ఈస్ ద నార్మల్ మార్కెట్ ఐపీఓ. 12th నుంచి 14th లోపల మనం అప్లై చేసుకోవాలి. మనం అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ అప్లై అని చెప్పేసి ఇండివిజువల్ ఇన్వెస్టర్ని సెలెక్ట్ చేసుకొని, మనం సెలెక్ట్ చేసుకొని 50 క్వాంటిటీ, మనం క్వాంటిటీ కావాలంటే పెంచుకోవచ్చు. సో ఇప్పుడు మనం 100 అప్లై చేస్తే 29,000 అవుతుంది, 50 అప్లై చేస్తే 14,000 అవుతుంది. నౌ దిస్ ఇస్ 12th to 14th, సో టుడే ఇట్ ఈస్ 12th. సో నేను 12th ఇది అప్లై చేశాను అనుకోండి, మీరు ఇందులో ఇది క్లిక్ చేస్తే, ఓకే, 12th to 14th ఈస్ ద ఐపీ ఆఫర్డ్, అలాట్మెంట్ ఈజ్ ఆన్ 15th అండ్ రిఫండ్ ఈజ్ ఆన్ 18th. సో 12th నేను అప్లై చేశాను అనుకోండి, ఈరోజు నాకు 14,000 రూపీస్ వన్ లాట్ అప్లై చేస్తే 14,000 రూపీస్ 18th మార్చ్ వరకు నా సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఈ అకౌంట్కి లింక్ ఉందో ఆ అకౌంట్లో అమౌంట్ బ్లాక్ ఉంటుంది, బట్ రిఫ్లెక్ట్ అవుతుంది అకౌంట్లో, బట్ బ్లాక్, అలా బ్లాక్ అయి ఉంటుంది. 14,000 రూపీస్ మనం వాడుకోలేము ఎప్పటి వరకు, 18th వరకు. సో 18th రోజు రిఫండ్ సపోజ్ అలాట్మెంట్ రాలేదనుకోండి, అమౌంట్ రిలీజ్ అవుతుంది, నేను ఆ అమౌంట్ 14,000ని నా పర్సనల్ యూస్కి సపరేట్గా వాడుకోవచ్చు 18th మార్చ్ వరకు. దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ఫార్మ్. సపోజ్ మనకు అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, 14,000 రూపీస్ డెబిట్ అయిపోతుంది మన అకౌంట్లో నుంచి అండ్ మన డిమాట్లో షేర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో మీరు 18th మార్చ్ తర్వాత 19th రోజు లిస్టింగ్ అవుతుంది. సో 19th రోజు మీరు హోల్డింగ్స్లో చెక్ చేసుకుంటే ఈ పర్టికులర్ అలాట్ అయిన పాపులర్ వెహికల్ షేర్స్ మన అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది సింప్లెస్ట్ ఫామ్, దిస్ ఇస్ అ ప్రాసెస్. నౌ షుడ్ ఐ సెలెక్ట్ పాపులర్ వెహికల్స్ సర్వీసెస్? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. వన్ ఈస్ గోయింగ్ బై ఫండమెంటల్స్, జస్ట్ వీ వాంట్ టు గో విత్ ఫండమెంటల్స్, వెదర్ ఐ షుడ్ ట్రై దిస్ స్టాక్ ఆర్ నాట్. ఓకే, నౌ యూ కెన్ సీ ద సబ్స్క్రిప్షన్ డేటా, రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. దీంట్లో మనకు ఈ పర్టికులర్ ఐపీఓ గురించి మొత్తం డీటెయిల్స్ అవైలబుల్ ఉంటాయి. మనం దీన్ని స్టడీ చేసుకొని ఇది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది స్టడీ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం. సో యూ కెన్ గో త్రూ ఆల్ దిస్ డీటెయిల్స్ అవైలబుల్, ఫండమెంటల్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ పర్టికులర్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. నౌ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ ఫార్మ్, దోస్ హూ వాంట్ టు గో ఫర్ విజిటింగ్ లిస్టింగ్ గెయిన్స్, వాట్ విల్ ఐ డూ? సో లెట్ అస్ టేక్ ద నేమ్ ఆఫ్ దిస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ఐపీఓ? పాపులర్ వెహికల్స్ సర్వీసెస్ లిమిటెడ్. సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ ఫార్మ్ టు అండర్స్టాండ్ వెదర్ వీ కెన్ గో ఫర్ లిస్టింగ్ గెయిన్స్ అండ్ అప్లై దిస్ పర్టికులర్ ఐపీఓ, జస్ట్ టైప్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ నేమ్, ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం. ఓకే, టుడే అని సర్చ్ చేయండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ సీ. ఓకే, పాపులర్ వెహికల్స్ ఐపీఓ ఓపెన్స్ టుడే, గ్రే మార్కెట్ ప్రీమియం అండ్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ ఇక్కడ రాసేసారు చూడండి. ఐపీఓ షేర్స్ ఆఫ్ ద కంపెనీ అవైలబుల్ అట్ అ ప్రీమియం ఆఫ్ 26 రూపీస్ ఇన్ ద గ్రే మార్కెట్. సో వాట్ డస్ దట్ మీన్? కరెంట్గా ఐపీఓ ఇస్ గివెన్ అట్ 295. సో లిస్టింగ్ 295 ప్లస్ వాట్ ఈస్ ద గ్రే మార్కెట్ ప్రీమియం? 26. సో ఇట్ విల్ ఓపెన్ సమ్వేర్ అరౌండ్ 320లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే 26 రూపీస్ గ్రే మార్కెట్. సో 295 ఈస్ ద ప్రైస్ అట్ విచ్ ఐపీఓ ఇస్ గివెన్. ఆల్మోస్ట్ 320 ఇస్ ద ప్రైస్ అట్ విచ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు లిస్ట్. సో మనకు అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, ఒక 26 రూపీస్ పర్ షేర్ లాభం వచ్చే అవకాశం గ్రే మార్కెట్ ప్రీమియం చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక షార్టెస్ట్ అండ్ సింప్లెస్ట్ ఫార్మ్ టు సే వెదర్ ఐ షుడ్ గో ఫర్ దిస్ ఐపీఓ. ఓన్లీ థింగ్ వన్ హ్యావ్స్ టు రిమెంబర్ దట్ యునో, ఇఫ్ యూ సీ సిగ్నోరియా, ఇట్ ఈస్ 12th to 14th, ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ ఐపీఓ ఇస్ బీయింగ్ ఇష్యూడ్ అట్ 61 to 65 రూపీస్, క్వాంటిటీ 2,000 క్వాంటిటీ అండ్ ద అమౌంట్ మినిమం అమౌంట్ ఐ హావ్ టు అప్లై ఇస్ 1,22,000. దట్ మీన్స్ దిస్ బిలాంగ్స్ టు ఎస్ఎంఈ ప్లాట్ఫామ్. సో యూ నీడ్ టు బి కేర్ఫుల్ బికాస్ ఇక్కడ మినిమంలో మినిమం 1,22,000 మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు బై, యూ హ్యావ్ టు బై 2,000 క్వాంటిటీ. ఇఫ్ యూ వాంట్ టు సెల్, యూ హ్యావ్ టు బై సెల్ 2,000 క్వాంటిటీ. సో దిస్ పర్టికులర్ ఎస్ఎంఈ సెగ్మెంట్ ఈస్ కరెంట్లీ ఇన్ ట్రబుల్ బికాస్ సెబీ ఈస్ ట్రయింగ్ టు యునో స్కాన్ ఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ఎస్ఎంఈ. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ ఎస్ఎంఈ సెగ్మెంట్ ఈవెన్ ఇఫ్ యూ అప్లై ఫర్ ఐపీఓ ఇన్ ద కరెంట్ సినారియో. సో యూ హ్యావ్ అ నార్మల్ మార్కెట్ సెగ్మెంట్ ఐపీఓస్ అండ్ ఎస్ఎంఈ సెగ్మెంట్ ఐపీఓస్
currently you can go for this. In Zerodha, they are giving a facility to pre-apply. Now, if this IPO is starting on 14th, but today is 12th, I can apply today also because you may be busy after 2 days when the IPO is being released. Meeru busy undachu kabatti manam pre-application lo Zerodha dwara kuda manam apply chesesukochu, so that we don't have to worry, we will forget this IPO to apply. So that is how you can plan the IPO applications. If you don't get the allotment, look at the chart, and if you find that stock is very good, when the all-time high crosses, you can consider buying if the volumes are good. Happy trading. Thank you.